తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో పలు నేరాల్లో పట్టుబడిన బైక్లను రాజమహేంద్రవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి ఎం రాంబాబు అధ్యక్షతన వేలంపాట వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మరియు అడిషనల్ ఎస్పీ రమాదేవి ఆదేశాల మేరకు వివిధ కేసుల్లో పట్టుబడ్డ 47 బైక్లు 2 ఆటోలను వేలం వేసినట్లు తెలిపారు. వీటిలో రోడ్డుపై తిరిగేందుకు 5 వాహనాలకు మాత్రమే అనుమతులు ఇస్తున్నామని, మిగిలిన 42 వాహనాలను స్పేర్ పార్ట్స్కు ఉపయోగించాలి తప్ప రోడ్డుపై తిరగడానికి ఎలాంటి అనుమతులు లేవని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మొత్తం విలువ 2,24,900 రూపాయలు కాగా, వేలం ద్వారా 4,89,300 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా సమకూరిందన్నారు. జిఎస్టి కట్టాల్సి ఉంటుంది, అది క్యాలిక్యులేట్ చేసి బండి వెళ్ళింది అనుకోండి, దానికి 18% జిఎస్టీ ఉంటుంది. మీరు పాట ఇవ్వగానే, మీరు పాడుకోగానే డిపార్ట్మెంట్ వారికి ఆ పాడిన చెక్ అమౌంట్, పాడిన అమౌంట్ మరియు జిఎస్టీ అమౌంట్ వెంటనే చెల్లించవలసి ఉంటుంది. జరిగే పాట అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అవినీతికి తావలేదు. అక్కడ మీరు ఎలా ఉందో బండి. నేను అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్ని రాజమండ్రి. ఈరోజు అర్బన్ ఎస్పీ గారైన, గౌరవనీయుల అర్బన్ ఎస్పీ గారైన ఐశ్వర్య రస్తోలి గారి ఆదేశాల మేరకు మరియు సెబ్ జాయింట్ డైరెక్టర్ గారైన ఏ రమాదేవి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వివిధ క్రైముల్లో పట్టుబడబడిన వెహికల్స్ని కోరుకొండ స్టేషన్ నందు ఆక్షన్ వేయడం జరిగింది. ఈ ఆక్షన్ నందు గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర 2,24,900. దానికి మనం దాన్ని ఆక్షన్ వేయగా మనకు వచ్చిన విలువ 4,89,300 అనగా మొత్తము మనకు వచ్చిన ఫిక్స్డ్ అమౌంట్ 2,64,900. అది ఒక 117% వచ్చింది. ఇది వివిధ రకాలైన క్రైముల్లో సంబంధించిన వాహనాలు ఇవి. ఈ 47 వాహనాలను మనం ఇక్కడ ఆక్షన్ చేసాం. దాంట్లో 5 వాహనాలు మాత్రమే రోడ్డు వద్ద ఉన్నవి, మిగతా అన్నీ కూడా స్టాఫ్. ఈ రోడ్డు వద్ద ఉన్న వాటికి మాత్రమే రోడ్డు మీద తిరిగే పర్మిషన్ ఉంది. మిగతా వాటికి అన్నిటి కూడా ఈ 42 వెహికల్స్ కూడా రోడ్డు మీద తిరగడానికి అనుమతి లేదు. కావున పాటదారులు కూడా అందరూ కూడా మా విన్నపంగా ఈ స్టాప్ వెహికల్స్ కాబట్టి రోడ్డు వద్ద లేవు కాబట్టి వాడిని రోడ్డు మీద ఉపయోగించరాదని వారికి మనవి చేస్తాం.